రేంజల్ మండలం నీలా గ్రామంలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల వద్ద వెళ్లి రైతన్నల సమస్యలను తెలుసుకొని నీలా గ్రామంలోని రైతులు పండించిన దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులకు ఇబ్బందులు గురిచేస్తున్న విషయం తెలుసుకొని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మేకా సంతోష్, సీనియర్ నాయకులు గడ్డం రామచందర్, గోసాల రాధాకృష్ణ, బోధన్ అసెంబ్లీ ఐటీ సెల్ కన్వీనర్ సాయినాథ్ మరియు రైతుల సాయిగుండ్ల రమేష్, గొడుగు రమేష్, గొట్టుమూకల నవీన్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఉన్నది మీరు ఆటోల ఊరవతలకు పోవాలిగా ఇది ఆఖరిసారి చూసుకోండి కలెక్టర్ ఆఫీస్ ఊరవతల కట్టినామని చెప్పి చెప్తావా? మీ ఆఫీసు మీ కలెక్టర్ ఆఫీసు మేము ఊరవతలకు తీసుకుపోయినాం, మా టీఆర్ఎస్ ఆఫీసు ఈ కాడికి తీసుకొచ్చినాం, బస్సు దిగి నడుచుకుంటూ వచ్చేటట్టు అని చెప్తావా? ఏ రకమైనటువంటి ఆలోచన ఇది? ఏ రకంగా ధర్నా చేసే అధికారం నీకున్నది? మొన్నటిదాకానేమో ప్రతి బియ్యం గింజ నేను కొంటున్నా అంటివి, ఇక ఏ యాడ కూడా ఒక గింజ కూడా పోకుండా కొంటా అంటివి, ఇవాళనేమో కేంద్రం కొంటలేదని అంటివి. రెండు నాలుగలు ఎందుకు మాట్లాడతావు? ఉన్న వాస్తవం చెప్తే నీకు ఇవాళ క్రెడిబిలిటీ ఉంటుండే. ఇలా అబద్ధాలు మాట్లాడినావు, అవి మెల్లమెల్లగా తేట తెల్లమవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నావు. తల నరుక్కుంటాను, ఒకప్పుడు తల నరుక్కుంటాను, ఇప్పుడేమో తల నరికేస్తా అంటున్నావు. ఈ రకమైనటువంటి వ్యవహారం ప్రజలు ఏహించుకుంటున్నారు. రైతులు కూడా మరి నువ్వు పెట్టిన ధర్నాలల్లా ఇక అయిన టైం అయిపోతున్నది అనేటువంటి ఆలోచనకు వస్తూ ఉన్నారు.